జయపాల్ను ఆయన స్థాపించిన ప్రజాశాంతి పార్టీని ఇప్పటి వరకు అంతా తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాకరేపుతోంది. గల్లీలో వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ మీద ఈసీకి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. పాల్ వ్యూహాలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఎన్నికలు హోరాహోరీగా జరిగితే ప్రతి ఓటు అత్యంత కీలకమే అవుతుంది. 10 ఓట్లు సైతం ఫలితాన్ని తారుమారు చేయగలవు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలన్నీ ఓట్ల కోసం చెమటోడుస్తున్నాయి. పాల్ మాత్రం సులభంగా ఓట్లు దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. వైసీపీకి దడ పుట్టిస్తున్న ప్రజాశాంతి పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన కేఏ పాల్ పాల్తో గేమ్స్ వద్దంటున్న అభిమానులు. కేఏ పాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనంగా మారారు. నిన్న మొన్నటి వరకు పాల్ను గాని ప్రజాశాంతి పార్టీని గాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆటలో అరటి పండుగా అంత తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేఏ పాల్ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ వల్ల తమ ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారంటూ వైసీపీ నాయకులు కంగారు పడ్డారు. ఆ గుర్తును రద్దు చేయాలంటూ ఈసీని కోరారు. ఆ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. అంతలోనే పిడుగులాంటి మరో వార్త వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హెలికాప్టర్ గుర్తు, ఫ్యాన్ గుర్తు పక్క పక్కనే వచ్చేలా ప్లాన్ చేశారు పాల్. దీంతో కాస్త వయస్సు మళ్లిన ఓటర్లు నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోయే ప్రమాదం ఉంది. ముప్పై అసెంబ్లీ స్థానాల్లో అచ్చంగా వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోయిన పేర్లతో ఉన్న వారికే సీట్లిచ్చారు. వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనుకున్న స్థానాల్లో పేర్లు ఒకేలా ఉండేలా ప్లాన్ చేశారు. కొన్ని చోట్ల ఇంటి పేరుతో సహా ఒకేలా ఉండేటట్టు ప్లాన్ చేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కొడాలి నాని పోటీ పడుతున్నారు. ఆయన అసలు పేరు వెంకటేశ్వరరావు కొడాలి. అక్కడ ప్రజాశాంతి పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి పేరు కూడా వెంకటేశ్వరరావు కొడాలి. బ్యాలెట్ లో ఈ ఇద్దరి పేర్లు పక్క పక్కనే రావడం ఖాయం. కైకలూరులో వైసీపీ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అక్కడ ప్రజాశాంతి పార్టీ దాసి నాగేశ్వరరావును పోటీకి దింపింది. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి బరిలో దిగుతున్నారు. అక్కడ ప్రజాశాంతి పార్టీ చింతల రామిరెడ్డిని బరిలోకి దింపింది. ఇలా 35 మంది ఎమ్మెల్యేల పేర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. 4 ఎంపీల విషయంలోనూ పాల్ ఇదే సీన్ రిపీట్ చేశారు. వైసీపీ తన అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించేసింది. ప్రజాశాంతి పార్టీ మాత్రం 24వ తేదీ వరకు బీ ఫార్మ్స్ ఇస్తూనే ఉంది. కాబట్టి ఆ ప్రజాశాంతి పార్టీ పక్క ప్లాన్తోనే ఒకే పేరున్న అభ్యర్థులను ఏరి కోరి రంగంలోకి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల్ వ్యూహం ఇప్పుడు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ 35 నియోజకవర్గాల్లోనూ ఫ్యాను హెలికాప్టర్ పక్క పక్కనే వస్తాయి. దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఇండిపెండెంట్లకు ట్రక్ గుర్తు కేటాయించారు. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయి ట్రక్కి ఓట్లు వేసేశారు. ట్రక్ గుర్తు పొందిన కొందరు అభ్యర్థులకు ఊహించని రీతిలో వేలాదిగా ఓట్లు పడ్డాయి. దీంతో కొన్ని చోట్ల ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు ట్రక్కు కొంప ముంచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే తరహాలో హెలికాప్టర్ గుర్తు, అది కూడా పక్కనే వస్తే తమ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీని మీద పాల్ను ప్రశ్నిస్తే అభ్యర్థుల ఎంపిక తాను 7 సభ్యుల సెలక్షన్ కమిటీకి అప్పగించానని, వాళ్లే ఎంపిక పూర్తి చేశారని ఆయన చెప్తున్నారు. దీనిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. తాము గతంలోనే హెలికాప్టర్ సింబల్ను ప్రజాశాంతికి ఇవ్వకూడదంటూ పిటిషన్ వేస్తే ఈసీ రిజెక్ట్ చేసిందన్నారు. మరోసారి ఈసీకి నివేదిక ఇస్తున్నామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రకటించారు.
ఇది చంద్రబాబు కుట్రే అని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజాశాంతి పార్టీ రెండు కూడా కొల్యూడై ఎలక్షన్ మనకి బ్యాలెట్ ఎక్కడైతే వస్తుందో ఆ బ్యాలెట్లో ఫ్యాన్ సింబల్ తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ హెలికాప్టర్ వచ్చేలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఆ ఉదాహరణకి ఒక సుబ్బారెడ్డి గారు అని అన్నటువంటి పేరు కానీ వస్తే దాని కింద ఎస్యూతో స్టార్ట్ అయ్యేటటువంటి ఒక 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 పేరుని ఎన్నుకొని ఆ అతన్ని అభ్యర్థిగా ఎంపిక చేసి ఫ్యాన్ కిందనే హెలికాప్టర్ వచ్చేలాగా చంద్రబాబు నాయుడు మెనూవర్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. మరో కీలక అంశం ఏంటంటే ప్రజాశాంతి పార్టీ కండువాలు కూడా అచ్చంగా వైసీపీ కండువాలు మాదిరిగానే ఉన్నాయి. ఆ కండువాలతో అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే వైసీపీ అభ్యర్థులే అని కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తంగా చూస్తే పాల్ పక్కా ప్లాన్ తోనే స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. ఆయన మాత్రం నాకేమీ తెలియదు అంటున్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యూహం ఏ మేరకు వైసీపీని దెబ్బ కొడుతుంది? ఇటువంటి ట్రిక్స్ పనిచేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే మరి.